విలేకరి అని చెప్పుకుంటూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. తన పేరు ముంతల సురేష్, సన్నాఫ్ నాగరాజు, 24 సంవత్సరాలు. యాక్చువల్గా నెగిటివ్ వచ్చి అనంతపురం డిస్టిక్ట్ గార్లదిన్నె మండలం, కానీ ప్రస్తుతం న్యాయంపల్లి కదలేగి లిమిట్స్లో ఉంటాడు. ఇతను 2.5 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని మోసగించి అంటే చీట్ చేసి ఆమె తెలియకుండా ఫేస్బుక్లో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆమె కూడా కట్టుకట్లు మాయ మాటలు చెప్పి చాలా ఆస్తి ఉంది నేను పలానా ఉద్యోగం చేస్తాను అది ఇదని మాయ మాటలు చెప్పి ఆమె లవ్లో పడేసి ఆమె పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఇంటర్ మాత్రమే కంప్లీట్ చేశాడు, వేరే ఉద్యోగం ఏం లేదు. కేవలం మోసం చేయడం మాత్రమే ఇతను తెలుసు. ఇతను ఏం చేస్తాడంటే ప్రెస్ రిపోర్టర్ అని చెప్తూ నకిలీ ఐడి కార్డులు సృష్టించి ఇవన్నీ చూస్తారు మీరంతా, ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్, ఇవన్నీ కడి చూపించి 90 సంబంధించిన స్టేట్ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడు. ఇతను ఆ పేరు మీద నేను ఫలానా అని చెప్పి ఐడి కార్డులు అన్ని వాడుకుంటూ రకరకాలైనటువంటి మోసాలకు పాల్పడుతున్నాడు. వేరే వాళ్ళకి కనుక ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అదేవిధంగా నేను పలుకుబడిన వ్యక్తిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది నాకు పరిచయాలు ఉన్నాయని, అదేవిధంగా రాజకీయంలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా నాకు పరిచయాలు ఉన్నారని చెప్పి ఇలా కబుర్లు చెప్పుకుంటూ ప్రతి ఒక్క చోట ఇలా మోసాలు చేస్తూ ఉంటాడు. ఇసుక ట్రాక్టర్ల దగ్గర, మట్టి ట్రాక్టర్ల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకోవడం, అలా అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ విధంగా దిగాడు. ఇతను వాళ్ళ వైఫ్ కూడా అబద్ధాలు చెప్పి నేను 70 ఎకరాల పొలం నాకుంది అని చెప్పి ఈ ఇటువంటి ఉద్యోగం చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఆమె కూడా ఈ వాస్తవం తెలియదు. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత పొలం నాకుంది అని చెప్పి ఈ ఇటువంటి ఉద్యోగం చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఆమె కూడా ఈ వాస్తవం తెలియదు. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆమెకు తెలిసింది అతని యాక్చువల్ నిజ స్వరూపం ఏంటో. ఒకే ఒక న్యూస్ ఛానల్ కాదు, రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఈ 4HD, 9TV, CBN న్యూస్, తర్వాత N24, రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఈ ఐడి కార్డులన్నీ అప్పుడు సృష్టించి దీన్ని వాడుకుంటూ ప్రజల్లో చలామణి అవుతున్నాడు. వేరే వేరే సీనియర్ ఆఫీసర్లకి వారికి SMS లు పెట్టడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, అతనికి అనుకూలంగా ఉండేటువంటి ఇష్యూస్ని ఏవైనా వాడు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ని పైకి ఎస్కలేట్ చేయడం, ఆ విధమైనటువంటి ఎంఓని మోడల్స్ ఆఫ్ రిప్లేస్ చేస్తున్నాడు. కేవలం 24 సంవత్సరాలు